సార్ నమస్తే సార్. ఈరోజు కూటమి ఇంత భారీ విజయం సాధించింది, 21కి 21 సీట్స్, 100% స్ట్రైక్ రేట్, ఎలా అనిపిస్తుంది మీకు? ఈ విజయాన్ని మేము ముందే ఊహించామండే. పిఠాపురం ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారు బాగా ఓన్ చేసుకున్నారు. అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా జనసేనని సొంత పార్టీ ఒక కుటుంబంలాగా భావించి పవన్ కళ్యాణ్ గారు ప్రతి కుటుంబంలో కూడా ఒక సభ్యుడిగా ఆయన్ని ఓన్ చేసుకుని ఈరోజు ఇంత భారీ ఎత్తున విజయాన్ని అందించారు. ప్రజలందరికీ కూడా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఇంత మెజార్టీ వచ్చిందంటే, 70,228 ఓట్ల మెజార్టీ వచ్చిందంటే, ఆయన ఇచ్చిన హామీలు, ఆయన చేస్తాడు చేసేవాడు అన్న అభిప్రాయానికి ప్రజలు వచ్చి ఈరోజు జనసేన పార్టీని అత్యధిక మెజార్టీ ఇచ్చారు. అలాగే 21 సీట్లకు పోటీ చేస్తే 21 కూడా క్లీన్ స్వీప్ అవ్వడం అన్నది కూడా 100% చరిత్రలో ఇది ప్రపంచ రికార్డు. అలాగే జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలు ఇవన్నీ కూడా ప్రజలు గుర్తించారు. అందుకే పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ అంతా కలిపి ఈరోజు అధికారం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ తాకనేమో అన్నటువంటి మంత్రులు చాలా మంది కూడా ఈరోజు ఓడిపోయినటువంటి పరిస్థితి. మేము ముందే చెప్పాము, గేటు దాటి పని లేదు, గేటు తన్ని వెళ్తారు లోపలికి. పవన్ కళ్యాణ్ గారు, నేనే సొంతగా నేను వైసీపీ పార్టీలో 4 నెలలుగా 5 నెలలుగా పనిచేశాను. నేను చాలా మంది నాయకులు చెప్పేవారు గేటు దాటను అని, గేట్ ఎందుకు దాటినారో బాబు అని చెప్పి మేము బయట ముందు బయటకు వచ్చి ఎందుకు గేట్ దాటినారో అందరితో కూడా జనసేన మొత్తం కార్యకర్తలు అందరితో కలిసి మేము నాలా చాలా మంది 1,00,000 మంది ఈరోజు వైసీపీ పార్టీలో కూడా ఉన్న వాళ్ళంతా చాలా మంది ఓట్లు జనసేన కూటమికి వేశారు. వాళ్ళేమి వైసీపీకి వెళ్ళదు, లేదంటే ఎంత దారుణంగా పార్టీ 10-11 సీట్లకి ఇదన్నది చాలా దారుణమైన విషయం. ఇంత ఘోర పరాజయానికి గల కారణాలు ఏమై ఉంటుంది అనుకుంటారు వైసీపీ? మితిమీరిన అహంకారం, దుర్స ప్రవర్తన, వ్యక్తుల మీద వాళ్ళు చేసే అధిక ప్రసంగాలు, నాయకులను గుర్తించకపోవడం, ప్రజలను ఒక గొరిల్లాగా నమ్మారు. కానీ ప్రజలంతా కూడా సైలెంట్ ఓటింగ్ ఎప్పుడైతే మహిళా ఓటింగ్ పెరిగిందో మేమే చెప్పాం, ఊహించాం ఇది ఖచ్చితంగా జగన్కి మంచి గుణపాఠం అవుతుంది అని చెప్పాం. కానీ ప్రజలు ఇంత భారీ ఎత్తున తీర్పు ఇస్తారని మేము కూడా ఊహించలేదు. జగన్ గారు ఎలక్షన్ ముందు వరకు కూడా క్యాంపెయినింగ్ లో కూడా ఒక 5-6 సంవత్సరాలు బట్టి కూడా పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అన్నటువంటి సందర్భాలే కానీ పేరు పెట్టి పిలిచినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అని మొట్టమొదటిసారిగా అనడం జరిగింది. నిన్న పవన్ కళ్యాణ్ గారు విజయానికి సంబంధించి ప్రసంగం చేశారు. మేము ఇప్పుడు కూడా ఈ వ్యక్తిగత కక్షలో ఇలా వాటిని మేము ప్రోత్సహించమని చెప్పారు. అది పవన్ కళ్యాణ్ గారి నేతృత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా. ఓకే సో ఫైనల్గా కూటమి మీద ప్రజలు దీవెనలు ఇన్ని ఇంత భారీ మెజార్టీతో ఇన్ని భారీ సీట్లు గెలిపించారు కాబట్టి కూటమి ముందుగా ఎలా వెళ్ళబోతుంది ప్రజల్లోకి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్న నేతృత్వ చాలా రాష్ట్రాన్ని చాలా దారుణంగా పెట్టేసి విపరీతంగా అప్పులు తీసుకుని వచ్చారు. ఇదంతా సరిచేయడానికి కూడా కొంత సమయం పడుతుంది. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, ప్రజలు కూడా విజ్ఞులే, ఈ ఇంత దారుణమైన పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని సంక్షేమ పథకాలు కొనసాగింత అలాగే అభివృద్ధి కూడా చేయగలరు కాబట్టి దాని గురించి కూడా ప్రజలు కూడా కొంత సమయం ఇద్దామనే ఉన్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో, చంద్రబాబు నాయకత్వంలో, మోడీ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందని మేము నమ్ముతున్నాం. సో ఫైనల్గా కూటమిలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? చాలామంది అభిమానులు కార్యకర్తలు కూడా పవర్ షేరింగ్ ఇస్తే బాగుంటుంది, ఒక 2 సంవత్సరాలు సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని చూద్దాం అనుకుంటున్నాం అనేటువంటి కామెంట్స్ చేస్తున్నారు. అలాగే హోమ్ మినిస్టర్ రకరకాలుగా మాట్లాడుకున్నారు. సో పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి గౌరవప్రదమైనటువంటి పదవి వస్తుందని అనుకోవచ్చు? మాలాంటి అభిమానులు అయితే డైరెక్ట్ ముఖ్యమంత్రి సీఎం పదవి ఆయన అధిష్ఠించాలని కోరుకుంటున్నాం. అయితే ఇంకా కూటమికి కూడా ఈయన నాయకత్వం విన్నారు, మొదటి నుంచి చెప్పారు బీజేపీని కలుపుతాను కలుపుతానన్నారు, కలలా కలిపారు, అధికారం తీసుకొస్తారన్నారు తీసుకొచ్చారు. ఏమో రేపు చంద్రబాబు నాయుడు కూడా పవన్ గారు మీరు 2 ఏళ్ళు ఉన్నారని చెప్పొచ్చు, ఆయన తప్పుకోవచ్చు, పెద్దలు ఆయన కూడా వయసురీత్యా బయట నుండి సలహాలు కూడా ఇవ్వచ్చు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి 2029 లోపల ముఖ్యమంత్రి అవుతారని మేము జనసేన కార్యకర్తగా నమ్ముతున్నామండి. థ్యాంక్ యూ సార్. సో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు కూటమి అనేది ఏర్పడింది, ఇంత విజయం సాధించడానికి కారణం ఆయనే. సో ఈ ఇప్పుడు రిజల్ట్ గురించి ఏం చెప్తారు? ఇంత రిజల్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ఈ విజయానికి కారణం ఆయన అంటే పవన్ కళ్యాణ్ ఒక నమ్మకంతో మా ఇంటికి వచ్చాడా మా వీధిలోకి వచ్చాడా అన్నీ పట్టించుకోలేదు, అంతా చేస్తాడు అని ఆయన విజయానికి కారణం పవన్ కళ్యాణ్ నమ్మకం.
సో 21కి 21 ఇది ఎక్స్పెక్ట్ చేశారా సార్ మీరు? 21కి 21 గ్యారంటీ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసాం. 100% విజయం సాధించారు. అంత నమ్మకాన్ని ఇచ్చారు జనం పవన్ కళ్యాణ్. ఆ నమ్మకాన్ని నువ్వు ఎప్పుడు చేసుకోరు పవన్ కళ్యాణ్. సో కూటమికి కూడా ఇప్పుడు 11 సీట్లు దాకా వచ్చాయి వైసీపీకి. అంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని ఎంతైతే విమర్శించారో, ఒక్క సీటు కూడా లేదు ఎమ్మెల్యే సీటు కూడా లేదని, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అదే పరిస్థితిలోకి వచ్చేసారు. సో మీరు దాని గురించి ఏం చెప్తారు? నేను అలా విమర్శించాను, నేను చెప్పే లేదా మీటింగ్ నాకు వ్యక్తిగతంగా వైసీపీ మీద కానీ వైసీపీ లక్ష్యం మీద కానీ కక్ష లేదు. వాళ్ళు అన్నారు వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళి దిగజారిపోవడానికి కారణం వైసీపీ అపోజిషన్ లీడర్స్ ఫ్యామిలీస్ మీద. ఒక సీఎం చంద్రబాబు నాయుడు భార్య కూడా ఇష్టసారి మాట్లాడేదాన్ని. అవన్నీ ప్రజలు గమనించారు గమనించారు. అంటే ఇంత ఘోర పరాజయం వెనుకున్న గల కారణాలు ఏంటంటారు? అంటే 151 సీట్లు కొట్టినటువంటి పార్టీ ఇప్పుడు ఇంత ఘోరంగా ఇష్టసారి వాగేశారు, ప్రజలు గమనిస్తారన్న విషయాన్ని మర్చిపోయారు. ఇష్టసారి వాగేశారు. ముద్రగడ లాంటి వాళ్ళు కూడా రెడ్డిగా పేరు మార్చుకుంటానని చెప్పేసి అన్నారు. ఇందాక వీడియో కూడా రిలీజ్ అయింది, నేను రెడ్డిగా పేరు మార్చుకుంటానని చెప్పేసి కూడా అన్నారు. ముద్రడ పట్టణం వాళ్ళని వ్యక్తి నాలుగు జీవితంలో గత 30-40 ఏళ్ళ చరిత్రలో చాలా తక్కువ అంచనా చేశారు పవన్ కళ్యాణ్ గారు. చాలా తప్పు చేశారు. అంటే ఒక ఒక కాపు కమ్యూనిటీలో పుట్టి కూడా పవన్ కళ్యాణ్ గురించి ఎలా మాట్లాడుతూ ముద్రడ పట్టణం గారి భార్యతో చిన్న కుర్రడు కూడా మీడియా పెడుతున్నారు గురించి చాలా తప్పు. ఆ స్థాయికి పడిపోయారని చెప్పేసి. ఓకే, సో కూటమిలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ప్రత్యేక స్థానం అతను ఎక్కడ కూటమి కలవడానికి కారణమే పవన్ కళ్యాణ్. చంద్రబాబు పవన్ కళ్యాణ్ వల్లే కూటమి తెలుసు, ఆయనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ స్థానం ఏంటంటే అతను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.